వ్యాధన మా అబ్బాయి మీద, ఈ యూనిట్ మీద ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమాకి హీరో రమాకాంత్, హీరోయిన్ కూడా రమాకాంతే, విలన్ కూడా రమాకాంతే. ఎందుకంటే డైరెక్టర్ అన్నవాడు ఇలా ఉండాలి అని నేను చాలా తక్కువ మంది దాంట్లో చూశాను. తను అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు ఓకే చేసేవాడు కదట. అలాగే తను ఎన్నుకున్న ఆర్టిస్టులు కూడా, అంటే మా రాఘవ్ కానీ, రవి కానీ, బాబీ సింహ నేషనల్ అవార్డు వచ్చిన గొప్ప నటుడు, ఝాన్సీ గారు, మా నాగబాబు గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళు కొత్త వాళ్ళైనా సరే వీళ్ళని చాలా చక్కగా ట్రీట్ చేసి ప్రతి సీను బాగా రావడానికి ఎంతో కష్టపడ్డారు. అలాగే కెమెరామెన్ నాకు ఎంతో నచ్చిన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు, ఆయన ఉండటం కూడా చాలా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఎప్పుడు లాస్ట్ 34-35 నుంచి ఏ ప్రెస్ మీట్లో అయినా ఒకటే చెబుతాం, ఈ సినిమా అద్భుతం, ఈ కథ మామూలుగా లేదు, నటీనటులు ఎరగదీశారు. నిజంగా చెప్పనండి, ఇది ప్రతి వాళ్ళు చెప్పే మాటే, నేను చెప్పను. సినిమా బాగుందో లేదో 23వ తారీఖున ప్రేక్షకులు చెప్తారు, కానీ నిజమేంటంటే ఒక వ్యక్తి ఈ స్క్రిప్ట్ని 3 సంవత్సరాలు తన భుజాల మీద వేసి తిరిగాడు, ఆ వ్యక్తే రమాకాంత్. దీని వెనకాల ప్రకాష్ ఉన్నాడు, పాపం ప్రకాష్ రాడు ముందుకి. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నీ గురించి నాకు విజయ్ ఎప్పుడు చెప్తుంటాడు, నీ పేరు హీరోయిన్స్ పేరు కూడా చెప్తుంటాడు, కానీ నీ గురించి కూడా బాగా చెప్తుంటాడు. ఈ సినిమా చాలామంది ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నన్ను అడిగారు, శివాజీ గారు మీ అబ్బాయి లాంచ్ అవుతున్నాడు కదా, లవ్ స్టోరీ ఆ స్టోరీ అని. నాకు అంటే దేనికి వాళ్ళు అన్నిసార్లు అడుగుతున్నారన్న నాకు స్టార్టింగ్ అర్థం కాలేదు. అంటే లాంచ్ చేసే ఫిలిము చాలా బాగుండాలి తన కెరీర్కి అని దాని గురించి వాళ్ళు అడిగారు. నేను ఒకటన్నా రమాకాంత్ని నమ్మాను, రమాకాంత్ చెప్పిన స్టోరీని నమ్మాను. దాంట్లో హీరోకు ఓహో అద్భుతం ఆహా అన్నట్టు ఏమి ఉండదు, ఒక క్యారెక్టర్లో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. హీరోకు ఉండవలసిన లక్షణాలు హీరోకు ఉంటే అంతవరకునే, ఆ కథ లిమిట్స్ అంతవరకునే. నాకు ఈ కథ నచ్చి మా అబ్బాయిని ఒప్పుకోవడం జరిగింది. తను కూడా మన కెమెరామెన్ గారు కానీ, మా రమాకాంత్ కానీ, ప్రకాష్ కానీ, మిగతా యూనిట్ వాళ్ళందరూ కూడా బాబు గురించి బాగా నా దగ్గర ఫోన్ చేసి చాలా బాగా చూడటం ఉన్నది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. డిసిప్లిన్ గురించి కూడా ఎలా ఉండాలన్నది వీళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా వీళ్ళందరికీ. ఈ సినిమా హిట్ అవ్వాలనే కష్టపడ్డారు యూనిట్ అంతా. ఈ సినిమా హిట్ అయితే నాకన్నా ఎక్కువ సంతోషించేవాడు, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా కలికి మాకు హిట్ అప్పుడు ఏం తెలిసేది కాదు అసలు. మాకు ఈ నెక్స్ట్ మంత్ రెంట్ ఎలా కట్టాలరా బాబు, మెస్ బిల్ ఎలా కట్టాలి, దాని మీద ఉండే తప్పితే సినిమా మీద ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి హిట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా. మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని, ఇంకా అజయ్ ఘోష్ లాంటి వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయటం ఉన్నది, మా అబ్బాయి వీళ్ళందరూ అదృష్టం. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు కానీ, మా నాగబాబు కానీ, ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారు. ఈ సినిమా హిట్ అవుతున్న మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ హీరోయిన్స్ ఇద్దరు కూడా. ఒక అమ్మాయి పేరు ఎప్పుడు పలకటం రాదు, మా ఆవిడ ఎప్పుడు కరెక్ట్ చేస్తుంటాడు. నేను షాషా బదులు పాషా అంటుంటాను. షాషా కానీ, పూజ కానీ, మా రాఘవ్ కానీ, రవి కానీ, అందరికీ ఈ సినిమాతో మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ రమాకాంత్. నీకు నీ గురించి ఎంత చెప్పినా కూడా నేను తక్కువే. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి రవిరాజ పిన్సెట్టి గారు, గోపాల్ గారు, పరుజు బ్రదర్స్, మా శ్రీకాంత్, మా తరుణ్, ఎంటర్ ఇండస్ట్రీ నా మీద ప్రేమతో, ఓపెనింగ్ దగ్గర నుంచి వివి వినాయక్ గారు, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి నేను ఎప్పుడు పిలిచినా ఏం చేసినా సరే వాళ్ళు వచ్చి సాయం చేశారు. నా మీద ప్రేమతో ఈరోజు ఈ యూనిట్ నాతో ట్రైలర్ లాంచ్ చేయించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రకాష్, లవ్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ మొదటిగా శివాజీ రాజు గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను నమ్మి వాళ్ళ అబ్బాయిని నా సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. ఈ సినిమాలో బాబీ సింహ అనే తమిళ యాక్టర్ మెయిన్ విలన్గా చేశాడు. ఇది మిగతా క్యాస్టింగ్ కూడా అజయ్ ఘోష్ గారు, వెనల్ కిషోర్ గారు మంచి ప్యాడింగ్తోనే అందరూ బాగా చేశారు. ముఖ్యంగా ఈ కథ విషయానికి వస్తే ఇది బేసికల్గా ఒక డార్క్ కామెడీ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ అండి.
యాక్సిడెంటల్గా ఏప్రిల్ ఫస్ట్ను పుట్టిన ఒక ముగ్గురు ఫూల్స్ వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నానే క్రమంలో ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి ఇరుక్కున్నారనేది బేసిక్గా కథ అంశం అండి. సో మొత్తం స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ ఇది. సో కాన్సిక్వెన్షియల్గా ఒక సిచ్యువేషన్ నుంచి ఒక సిచ్యువేషన్కి ఎలా వెళ్తుంది అనేది, వాళ్ళు చేసే స్టూపిడ్ పన్స్ వల్ల వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో పడ్డారనేది బేసిక్గా స్టోరీ లైన్ అండి ఇది. ముఖ్యంగా ఈ సినిమాకి బాగా సపోర్ చేసింది కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు. తను అద్భుతమైన అంటే విజువల్స్ అనేవి చాలా స్టన్నింగ్గా ఉంటాయి. మిగతా బాబీ సినిమా గారు ఆయన యాక్టింగ్ గురించి మీకు చెప్పనవసరం లేదు. జగత్ అన్నలో చాలా అద్భుతంగా చేశారు, నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా తర్వాత అంతటి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లో మళ్ళీ ఈ సినిమాలో చేశారని ఆయనే స్వయంగా చెప్పారు నాకు కూడా. హోప్ సో. సో మిగతా ఇక విజయ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ సినిమా అని నేను అనుకోలేదండి ఫస్ట్, ఎందుకంటే చాలామందికి కెమెరా ఫీల్ ఉంటుంది లేదంటే ఫంక్ అవుతుంటారు కెమెరాని చూసి అచ్చేసి, లేదంటే అచ్చేసి అది చేస్తారు. కానీ ఎటువంటి ఫస్ట్ డే షాట్ పెట్టినప్పుడు ఏంటంటే ఎటువంటి ఫియర్ లేకుండా టక్కున షాట్ చేశాడని సరే నేను ఏమంటే షాక్ అయ్యాను, ఏంటి ఇంత సింపుల్గా చేశాడు ఇంత ఈజీగా చేస్తాడు అనుకున్నా. అప్పుడు అనిపించింది ఓకే ఎనీవే అది శివాజీ రాజా గారి దగ్గర నుంచి వచ్చింది అదంతా అని చెప్పేసి నాకు అనిపించింది. తనకి ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటిదంటే అండి, ఇప్పుడు చాలామంది ఏంటంటే రాకపోతే వచ్చినట్టు యాక్ట్ చేస్తుంటారు, అంటే ఏదో కవర్ చేద్దామని చెప్పేసి చేస్తుంటారు. కానీ మన విజయ్లో ఉన్న లక్షణం ఏంటంటే రాకపోతే దగ్గరికి వస్తాడు అన్న నాకు అర్థం కాలేదు ఎలా చేయాలి అని ఒకసారి అడుగుతారు. మళ్ళీ వెళ్ళిపోయి చేస్తున్నప్పుడు మళ్ళీ అర్థం కాలేదు అనుకో, మళ్ళీ సరిగ్గా చేయలేదని అనిపిస్తే మళ్ళీ దగ్గరికి వచ్చి అన్న ఒకసారి చేసి చూపించండి అని సిగ్గుపడకుండా ఎటువంటి అంటే భేషజం లేకుండా తెలుసుకొని పూర్తిగా అర్థం చేసుకొని తను బాగా యాక్ట్ చేశాడండి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో తను బాగా 100% ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. ఇక కోస్టార్స్ వచ్చేసి సాషా సింగ్ పూజా సోలంకి మెయిన్ హీరోయిన్గా చేసింది. అఫ్ కోర్స్ సాషా డిడ్ అమేజింగ్ రోల్, అంటే ఆమెకు వచ్చిన రోల్ తను మీరు స్క్రీన్ మీద చూస్తారు తన పెర్ఫార్మెన్స్ కానీ తను చేసిన విధానం కానీ మీరు 100% అప్రిషియేట్. షీఈస్ న్యూ యాక్చువల్లీ, ఒక బాబీ సింహ పేరుగా చేసింది ఆమె, చాలా ఎక్సలెంట్గా పెర్ఫార్మెన్స్తో ఆమె మన ముందుకు వచ్చింది. ఆర్టిస్ట్కి ఒక్కో టైంలో తను తను నిరూపించుకోవడానికి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ దొరుకుతాయండి. నిజంగా నా అదృష్టం ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చేయడం. ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వాళ్ళలో ఫస్ట్ రమణ కో డైరెక్టరు ఆయన, తర్వాత రమాకాంత్ గారు, శివాజీ రాజా గారు. సో వాస్తవంగా అయితే ఈ క్యారెక్టర్కి వారు అనుకుంది ఎవరో బాంబేలో ఇంతకుముందు చేసిన ఆయన, ఆయన తీసుకొస్తాం అనుకుంటే ఆ దీంతోనే ఉన్నారు రమాకాంత్ గారు కూడా. తీరా నన్ను రమణ గారు తీసుకెళ్ళిన తర్వాత పరిచయం చేసిన తర్వాత చేయగలరంటే చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను అన్న తర్వాత, లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ షాట్ అయిన తర్వాత చాలా హ్యాపీ అయ్యారు. ముఖ్యంగా సమీర్ రెడ్డి గారు, సమీర్ రెడ్డి గారు పిలిచి చాలా బాగుంది. అట్లా నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక విచిత్రమైన క్యారెక్టర్ అండి ఇందులో. ఈ కుర్రోళ్ళు అయితే అసలు మామూలుగా చేయాలి, అసలు ముగ్గురు ఆ పిల్లడికి ఎంత ఇన్నోసెంటో అసలు చాలా చిన్నపిల్లలాగా అసలు అంత ఇదిగా ఉండేవాళ్ళు లొకేషన్లో కూడా. ఆ పిల్లలు అయితే అసలు వాళ్ళిద్దరు ఆడ దెయ్యం కేసింది నువ్వా ఈమె డ్యాన్స్ చివరిన దెయ్యం ఆమె ఇద్దరు ఎవరెవరు గుర్తుపట్టలేము అసలు అసలు మామూలుగా లేదు అసలు అంత భయంకరంగా చేశారండి. పెద్దలందరికీ ఇక్కడ స్టేజ్ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈరోజు ఇక్కడ ఇలా నుంచునంటే కేవలం అది మా అమ్మ నాన్న వాళ్ళే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అన్న, నన్ను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన బాబీ సినిమా గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని తప్పే క్యారెక్టర్ ఎవరిని ఉంచుకోలేం. అండ్ అలాగే అజయ్ ఘోష్ గారికి చాలా మంచి రోజు ఈ సినిమాలో, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నాగబాబు గారు, వినయ్ కిషోర్ గారు, తాగుపుత్ రమేష్ గారు, మిగతా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై బ్యూటిఫుల్ కోస్టార్స్ పూజ అండ్ సాషా, థ్యాంక్ యూ పూజ అండ్ సాషా, థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా ఫ్రెండ్స్ రవి అండ్ రాఘవ. ఏ రోజు షూటింగ్కి వెళ్ళినా కూడా ఎంత కంఫర్ట్గా ఉండేది అంటే ఒక చిన్న ధైర్యం ఉండేది, నా పక్కన వీళ్ళిద్దరు ఉంటారు చాలా కంఫర్ట్గా ఉండేది. థ్యాంక్ యూ రవి,
థ్యాంక్ యూ రాఘవ. అండ్ ప్రొడ్యూసర్స్ సుదర్శన్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ చెప్పుకోవాలంటే రాబర్ట్ అంత అన్న అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన తక్కువేది, ఎందుకంటే ఇలాంటి సినిమాకి ఇలాంటి క్యారెక్టర్కి నేను అనుకుని నా మీద నమ్మకంతో నాకు ఈ సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ సమీర్ రెడ్డి గారు, మీరు ఈ సినిమా ఇలా చూసారంటే మీకు నాకు తెలిసి అందరికీ నచ్చుంటుంది. అది కేవలం సమీర్ రెడ్డి గారు ఆ విజువల్స్ వల్లే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రమాకాంత్ అన్న, థ్యాంక్ యూ. I would like to thank the entire team and especially my director. Thank you so much, Ramakant sir. I don't think I would have had got an opportunity to do anything like this if it wasn't for him. And to every actor and everyone who was in the movie, just thank you to everybody. And I learned so much. Like, I don't even have words to explain how much I learned from everybody. And how much everyone supported me throughout. Being a debutant, it's really difficult, that too, when you don't know the language. But throughout the entire film, everyone was there, like from all the senior actors to everybody. They all supported me so much and guided me through every little scene that we had. Thank you to Vijay. He's an amazing co-actor. I have nothing else to say, honestly. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఐ ఫీల్ ఐ వాజ్ వెరీ వెరీ ఆనర్డ్ టు వర్క్ అలాంగ్ సైడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అజయ్ సార్, వెనల కిషోర్ గారు, బాబీ సింహ గారు, అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ద కోస్టార్స్ రాఘవ, రవి, విజయ్, పూజ. As people mentioned before, I think when you watch the film, you really won't think that they're debut artists. So I just feel very honored to work alongside them. Thank you, Ramakant sir, for guiding me. Vijay sir, Ramana sir, Sudarshan garu, for giving me this opportunity. I really hope everyone enjoyed the trailer. Please show us love and support and come watch the film in theaters. And lastly, thank you Shivaji Rajagaru for blessing this film.